వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఈరోజు మనం నవంబర్ మాసంలో మిథున రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి మాస ఫలితాలు మనం తెలుసుకుంటున్నాం కదా మన ఛానల్ ద్వారా. మరి మిథున రాశి వారికి నవంబర్ మాసంలో అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వృత్తుల్లో ఉన్న వాళ్ళకి చక్కగా అనుకున్న ప్లేస్కి బదిలీలు అయిపోయే అవకాశం ఉంది, అంటే మీరు కోరుకున్న విధంగా బదిలీలు అయ్యే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగస్తులకు, వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్, ఇంక్రిమెంట్ వంటి శుభవార్తలు మీరు వినే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ఎవరైతే వ్యాపారాల్లో ఉంటారో వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా లాభాల బాటలో ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది. మరి స్పెక్యులేషన్ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని సానుకూలమైన పరిస్థితులే ఉన్నాయి. అయితే మిథున రాశి వారు ఈ మాసంలో కొంత పుణ్య నదీ స్నానాలు చేసే అవకాశం ఉంది. అలాగే మీరు దూర ప్రయాణాలు కూడా బంధుమిత్రులతో కలిసి చేసే అవకాశం ఉంది. మరి ఎవరైతే విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ యొక్క ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతమయ్యే అవకాశమే కనిపిస్తుంది. మరి నిరుద్యోగులు కూడా, మరి ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులకు కూడా మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు చక్కటి మార్కులు సంపాదించుకునే అవకాశం ఉంది. అలాగే మీరు నచ్చిన యూనివర్సిటీల్లో కూడా సీట్లు పొందే అవకాశం ఉంది. మీరు కష్టపడిన దానికి ఈ మాసంలో తగిన ఫలితం లభించే అవకాశం ఉంది. అయితే నూతన పరిచయాలు కూడా మిథున రాశి వారికి ఈ మాసంలో ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. మరి పరిష్కారం కాని, ఎన్నో రోజుల నుంచి పరిష్కారం కాని కోర్టు సమస్యలు కూడా కొంత పరిష్కార మార్గంగా ప్రయాణం చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చక్కటి సానుకూలమైన పరిస్థితులు, ప్రశంసలు పొందే అవకాశం కనిపిస్తుంది. అలాగే నూతన పరిచయాలు, నూతన స్నేహాలు ఏర్పడడం వల్ల కొన్ని లాభాలు, కొన్ని ఆర్థిక లావాదేవీల్లో కొన్ని లాభాలు మిథున రాశి వారికి ఈ మాసంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చక్కగా బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో చక్కగా పాల్గొనే అవకాశం ఉంది. అయితే మిథున రాశి వారు ఇంకా మానసిక ప్రశాంతతకి మరి ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా గురువారం రోజు దక్షిణామూర్తిని మీరు గుర్తుపెట్టుకోండి. దక్షిణామూర్తి ఆరాధన చేసినట్టయితే ముఖ్యంగా విద్యార్థులకు కానీ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకు కానీ ఎవరికైనా కూడా ఈ గురువారాలు దక్షిణామూర్తి ఆరాధన మీరు చేసి చూడండి. నవంబర్ మాసంలో మిథున రాశి వారు చక్కటి సానుకూలమైన పరిస్థితులు మీకు మీ చుట్టూ ఉంటాయి. దక్షిణామూర్తి ఆరాధన కానీ లేదా దక్షిణామూర్తి మంత్రాన్ని విన్నా కూడా గురువారాలు చాలా వరకు, అంటే గురువుల్ని పూజించవచ్చు గురువారం రోజు, అలాగే దక్షిణామూర్తి ఆరాధన చేసినా కూడా మీకు చక్కటి సానుకూలమైన పరిస్థితులు ఉంటాయి. మొత్తం మీద మిథున రాశి వారికి నవంబర్ మాసంలో అన్ని రంగాల వారికి చాలా అనుకూలత కనిపిస్తుందండి. స్వస్తి.